ఫర్ యూ సార్, అసలు ఫస్ట్ థింగ్ రోలర్ కోస్టర్ మీద ఫైట్ అని ఎందుకు ఐడియా, థాట్ ఎలా వచ్చింది? మీరు ఎప్పుడైనా ఎక్కినప్పుడు డౌట్ ఐడియా వచ్చింది? అది ఒక థీమ్ పార్క్లో విల్లన్ అదే ఆ క్యారెక్టర్ పనిచేయటను ఫస్ట్ డిజైన్ అయింది. సో థీమ్ పార్క్ అంటే ఇప్పుడు యూజువల్గా ఫుల్ క్రౌడెడ్లో విత్ కిడ్స్లో మన డే టైంలో చూపిస్తాం యూజువలీ విల్సి, బట్ ఇన్ ద నైట్ టైం వితౌట్ ద కిడ్స్ సీ ద లో లైట్ సో విల్ ఫీల్ భయంగా ఉంది. సో అలాంటి ఈ టైంలో ఒక ఫైట్ ఉంటే ఈ ప్లేస్లో అంటే, సో ఈ రోలర్ కోస్టర్లో చేద్దామంటూ సడన్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే డిస్కస్ చేసాం. ఓకే, బట్ అది నిజంగా చెప్తే చాలా రిస్క్. ఎందుకంటే ఇప్పుడు ఈ హైట్లో ఉన్నది, ఇప్పుడు అక్కడ నుంచి ఫుల్ సీట్ మీకు తెలుసు కదా, అక్కడ నుంచి ఒక రొటేట్ అవుతాయి 360 డిగ్రీస్. సో ఇప్పుడు వాళ్ళు ఫుల్గా ఆయన రోప్ పెట్టి సేఫ్ కోసం, ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటే కూడా హ్యాండ్ స్లిప్ అవుతుంది. సో అది ఒక సేఫ్టీ కోసం పెట్టాను. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చి రొటేట్ అప్పుడు ఒక్కవేళ ఈ స్టింగ్స్ ఉన్నాయి కదా, నెక్ టైట్ చేస్తే ఫినిష్ అవుతుంది. సో ఇదే ఇప్పుడు మనకు భయం ఏంటంటే అది మనం వి కాంట్ ప్రాక్టీస్ ఇట్. అవును. సో ఎప్పుడైనా అది మన ఆల్రెడీ ఫైటర్స్ పెట్టి 2-3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత హీరో వెళ్తారు. బట్ ఎవరు ఇప్పుడు పొజిషన్లో ఎక్కడ క్యాచ్ చేస్తారో, ఒకవేళ స్లిప్ అయితే ఎక్కడ క్యాచ్ చేస్తారో అంటే తెలియదు. అవును. ఇమీడియట్గా బ్రెయిన్ రాంగ్ టైంలో స్టింగ్స్ ఇలా ఉంటే స్టింగ్స్ ఇలా వెళ్తే బాబోయ్. సో టోటల్గా సో అందుకే ఇప్పుడు అది ఆ షూటింగ్ టైంలో ఐ లిటరలీ క్లోజ్ మై ఐస్ అండ్ ఐ టర్న్ అండ్ సీ పీటర్ గారు యాక్షన్ చెప్తే ఐ స్టార్టెడ్ టు ప్రే ఇస్ నథింగ్ ఎవ్రీడే దట్ ఆల్ రోల్ కోసం షూటింగ్ అప్పుడు మార్నింగ్, సో ఈరోజు ఎవరికి రాకూడదు. సో యూ కాన్ దేర్ 4-5 అంబులెన్స్ విల్ బి రెడీ ఇన్ ద సెట్. సో డాక్టర్ విల్ బి రెడీ. సో బిఫోర్ షూట్ పీటర్ కెన్ ప్రే జీసస్, ఐ ప్రే మై గాడ్.